ఈరోజు ఈ పాతూరు ప్రాంతంలో గత ఎమ్మెల్యేలు ఎంతోమంది మారడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న ఈరోజు సంక్షేమంతో పాటు మన అనంతగ్రామెంట్ అన్నగారి సారథ్యంతో ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న సందుల్లో కూడా ఈరోజు మెయిన్ రోడ్లు అయితేనేమి ఈరోజు చిన్న చిన్న సందుల్లో కూడా సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ప్రతి ఒక్కటి నిర్మించుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు పాతూరు ప్రాంతానికి గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత శ్రద్ధ ఇక్కడ పాతూరు ప్రాంతాన్ని పట్టించుకునే పరిస్థితి పోలేదు, పాపాన లేదు. కానీ ఈరోజు మన అనంతగిరి రామరెడ్డి గారి సాధికారంతో ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లోని పాతూరు ప్రాంతంలో రాయనగర్ అయితేనేమి, బిందెల కాలనీ అయితేనేమి, రాజమ్మ కాలనీ అయితేనేమి, ఎస్సీ కాలనీ అయితేనేమి, ఇవన్నీ ఈరోజు ప్రతి ఒక్కటి ఇంటర్ రోడ్లతో ఈరోజు సుందరంగా ఈరోజు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు అయితే వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి అర్హతే ప్రమాణకంగా ఈరోజు ప్రతి ఒక్కరు వాలంటీర్లు అర్హత ఉంటే చేయూత అయితేనేమి, చేదోడు అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, పింఛన్ అయితేనేమి, వైఎస్ఆర్ పింఛన్ కానుక అయితేనేమి, ఇవన్నీ అర్హత ప్రమాణకంగా వాళ్ళే వచ్చి మీకు ఈరోజు మీరు అర్హులు అని చెప్పేసి వాళ్ళే డాక్యుమెంటేషన్ తీసుకొని పోయి ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ఈరోజు శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా కానీ కులాలకు అతీతంగా కానీ ఆ పార్టీ ఈ పార్టీ మత ఇది గతంలో జనభూమి కమిటీల ద్వారా పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకే మాత్రమే ఇక్కడ లబ్ధి చేకూరేది. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. అనంతగిరామరెడ్డి గారి సారథ్యంలో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వంలో కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్హత ప్రమాణకంగా ఈరోజు సంక్షేమం కూడా అందడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి పనిచేస్తున్నారు. గతంలో అయితే గత ప్రభుత్వాల్లో ఒక నాయకుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సాలైపోయి ఆ ఫెన్షన్ వచ్చినా రాకోకుండా కూడా ఎవరికి ఇంట్లో కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క అర్హులందరికీ ఫెన్షన్ కానీ, అర్హులకు ఏమేమి కానీ రేషన్ కార్డు కానీ, బియ్యం కానీ ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. దానికి ప్రజలు చాలా ఆనందిస్తున్నారు. అలాగే మాకు అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఒక రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి, ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కారం చేస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనేమి జనాల్లో చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కోరుకుంటున్నారు. అదే ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మళ్ళీ ఆ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. మాకు చాలా ఆనందంగా ఉంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర పాడకవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామండి కొంపదీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా, మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.